హలో అండి, పనసపొట్టు కూర ఎలా చేశారో చూద్దామా. ఈరోజు ఈ విధంగా చేశారు వాళ్ళు. పనసపొట్టు బాగా కడిగేసి ఒక విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టి పక్కన పెట్టేశారు. తర్వాత నీళ్ళన్నీ ఉంచి పెట్టేశారు. తర్వాత ప్యాన్లో కొద్దిగా పచ్చనిపప్పు, బుద్ధిపప్పు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం ఇదిగోండి, అల్లము, పచ్చిమిర్చి సన్నగా తరిగేసి వేసేసి అన్నీ వేయించేశారు. వేయించుకొని కొద్దిగా పసుపు పొడి వేశారు. ఇదిగోండి పొట్టు ఉడకబెట్టి ఈ విధంగా వంచుకునేయాలి. నీళ్ళు వంచేయాలి తనీగా, అది రెడీగా పెట్టుకొని ఇవంతా వేగతానే కొద్దిగా చింతపండు పులుపు తీసి గుజ్జు ఇందులో వేసి వేయించుకోవాలట. ఈ విధంగా వేయించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేశారు. సాల్ట్ వేసి కొంచెం గరం మసాలా పౌడరు దాన్ని కొద్దిగా వేసి వేయించుకోవాలట. ఇట అన్నీ వేసి వేయించేసి ఇది కొంచెం పులుపు కొంచెం గట్టిగా అయిపోయేదాకా వేయించేసి ఇలాగా, తర్వాత మనం పనసపొట్టు ఉడకబెట్టుకున్నాం కదా అది ఇందులో వేసి వేయించేస్తే అంతే ఫ్రై అయిపోయింది. పనసపొట్టు కూర అయిపోయింది. ఎలా అయినా చేసుకోవచ్చు. పులుపు వద్దనుకుంటే మసాలా వేసి కూడా చేసుకోవచ్చు. అంటే పులుపు నిలిపేసి మసాలా వేసి వేయించుకుంటే బాగుంటుందంట. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. మటన్ లాగా ఉంటుందండి ఇది. హెల్త్కి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదట. ఈ కూర తింటే టేస్టీగానూ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. ట్రై చేయండి మీరు కూడా. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉంది?